ఏ గ్రూప్ చేశారు సార్ డిగ్రీలో? బీకామ్. బీకామ్ ఏం సార్? కామర్స్ అంటే అంత ప్రేమలు? ఏమన్నా చార్టెడ్ అకౌంట్ కావాలనుకున్నారా? ఏమన్నా అంటే కాదు, నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్, కాబట్టి దాంట్లో వెళ్ళాము. అంటే బీకామ్ అంటున్నారు, మ్యాథ్స్ ఫిజిక్స్ బీకామ్లో ఉండదు కదా? ఉండదు ఉండదు, ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకామ్లో? కామర్స్ అంటే అకౌంట్సే కదా. నేను బీకామ్ స్టూడెంట్. ఏముంటుంది దాంట్లో? కామర్స్ ఉంటుంది, స్టాటిక్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో గ్రూప్స్ వేరే, ఫైన్ ఇయర్లో మనకు ఇన్కమ్ ట్యాక్స్, మర్కండ్ ఎంలా, అవన్నీ అకౌంట్సే. అకౌంట్స్ బట్ అయితే మీరు చెప్పేది మ్యాథ్స్ ఫిజిక్స్ అంటున్నారు. మ్యాథ్స్ మీన్స్ అకౌంట్సే కదా. ఇప్పుడు దాంట్లో మీరు చెప్పినట్టు ఎకనామిక్స్కి సంబంధించి ఉంటుంది, మీరు చెప్పినట్టు ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా ఉంటుందిగా. ఫిజిక్స్ బీకామ్లో ఉండదు సార్, మీరు ఒకసారి మళ్ళీ మర్చిపోయి ఉంటాయి. కానీ మ్యాథ్స్ మాత్రం డెఫినెట్ ఉంటుంది. మ్యాథ్స్ అంటే కామర్స్. నేను కామర్స్, నేను క్యాలిక్యులేట్ కూడా చేయను. అంత మ్యాథ్స్లో నాకు 100కి 100 మార్కులు వచ్చాయి. టెన్త్ క్లాస్ నుంచి 100కి 100 మార్క్స్? చైల్డ్హుడ్ నుంచి. చైల్డ్హుడ్ నుంచి. మాలాంటి వాళ్ళు పాలిటిక్స్లో సూట్ అవ్వరు. మైనార్టీస్కి ఏ రాజకీయ పార్టీలో కూడా న్యాయం జరగదనేది నా అభిప్రాయం. రాజకీయాల్లో అనేక విధాల్లో రౌడీజం చేస్తూ సెటిల్మెంట్లు, పరిష్కారాలు ఇవన్నీ ఉండాలి. మనకు ఆ సీన్ లేదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మైనార్టీస్కి ఎక్కడ గుర్తింపు ఉండదు. దేశానికి రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం కూడా మైనార్టీ. బిచ్చం పెట్టిన పదవి రాష్ట్రపతి ఎందుకండి అబ్దుల్ కలాంకి? ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ఒకసారి పట్టం కట్టారు ఎమ్మెల్యే. అంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీలోకి వెళ్ళారు. కొద్ది రోజులు పనిచేసి రాజగోపాల్ రెడ్డి వచ్చి కండవ కప్పారు, రాజశేఖర్ రెడ్డి గారు ఫోన్ చేశారు, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి. అంటే ఇలా పార్టీలు అలా ఆటి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మారడం వల్ల ప్రజల నుంచి ఒకటండి, మహానటుడు, మహానేత, మహానాయకుడు ఎన్టీ రామారావు అండి. అంత పెద్ద మనుషులు పిలిచినప్పుడు టీడీపీలోకి వెళ్ళని మీరు ఒక జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలోకి పిలిచి ఎందుకు వెళ్ళారు? కండువా వేసేస్తే మీరు పార్టీ మారేస్తారా? పార్టీలో ఆయన చేత్తో కండువా వేసుకుని ఆహ్వానిస్తే ఇంకా పార్టీ మారినట్టే కదా. నాకు షుగర్ లేదు, బీపీ లేదు, కిడ్నీ బాగున్నాయి, లివర్ బాగున్నాయి, హార్ట్ బాగుంది, బుర్ర బాగుంది. ఎత్తులు పై ఎత్తులు అన్నీ తెలుసు మీకు బాగా. వెళ్ళం పలుచుకున్న తెలుసు, వాడికి తెలుసు, వాడికి తెలివి ఉండేటండి. కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చేసాను, నేను గౌరవం లేని చోట ఉండనన్నారు. అయితే వచ్చినప్పుడు మీరు ఎందుకు పార్టీకి రాజీనామా చేయలేకపోయారు? వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశాం కదా. పార్టీ సభ్యత్వానికి కాదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేకపోయారు.